గులాబీ చేసిన తర్వాత ఇటు ఫ్యామిలీ డ్రామా, గులాబీ ఒక కాంట్రాస్ట్ ఫిల్మ్, దాని తర్వాత ఒక ఫ్యామిలీ డ్రామా, మీరు ఎలా డీల్ చేయగలరు అనుకున్నాడు ఆయన? మీ మీద ఎటువంటి నమ్మకం పెట్టుకున్నాడు మీ సెకండ్ ఫిల్మ్? ఆయన గ్రేట్నెస్ అది. గులాబీ ఫస్ట్ హాఫ్ చూసి ఆయనకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా లైట్ హార్టెడ్గా ఉంటుంది. ఇలాంటి సినిమా చేద్దాం అంశా మరి ఫస్ట్ కాదు సార్, మన యాక్షన్ ఫిల్మ్ చేసి చాలా రోజులు అండి యాక్షన్ అని అన్నాను. ఆ తర్వాత ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల లేదు ఇది అని, అప్పుడు తర్వాత హమాప్ కేకవన్ లాంటి సినిమా మనకు ఉంటే బాగుండాలని అనుకుని అప్పుడు దాని మీద దృష్టి పెట్టి దాని మీద వర్క్ చేసిన తర్వాత ఒక ఐడియా ఫామ్ అయిన తర్వాత వెళ్ళి చెప్పాను ఆయనకి, ఇలాంటిది అయితే బాగుంటుందా? మరి అదే కదా నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను, నువ్వు ఇప్పుడు అతను పదా అన్నా సరే సార్ అన్న. దట్స్ లైక్ ది గోల్డెన్ టైమ్ ఆఫ్ మై కెరీర్, బెస్ట్ పీరియడ్. సరే, ఈ గులాబీ సినిమా టైంకి వస్తే అప్పటి వరకు అమ్మాయిలు అమ్మాయి వెనకాల పడేవాళ్ళు అబ్బాయిలు, కాకపోతే అమ్మాయి డిఫరెంట్గా అబ్బాయి వెనకాల పట్టడం, ఒక్కసారి ప్యాటర్న్ ఒక్కసారి అట్లా ప్యాటర్న్ మార్చేశారు. తర్వాత మార్చలా, అప్పుడు ఉన్నది సొసైటీలో, అది ఎప్పటి నుంచో ఉంది. అమ్మాయి సినిమా జనరల్గా కొంచెం మేల్ చావనిజం, మేల్ ఓరియంటెడ్, మేల్ డామినేషన్, మన సొసైటీ మేల్ డామినేటెడ్ కాబట్టి అన్ని అబ్బాయి చేయాలి, హీరో చేయాలి అని అనుకునే ప్రాసెస్, అది చేయకపోతే చూడరేమో అని అలాంటి. అండ్ ప్లస్ ఇప్పటి వరకు కూడా ఎక్కువ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తుంటాయి కదా, ఆల్ ఓవర్ ది వరల్డ్. అది ఇక్కడ ప్రాబ్లం కదా, మొత్తం భూగోళం ప్రాబ్లం. అప్పుడు ప్రాసెస్లోంచి వచ్చింది, బట్ అది కాంటెంపరీగా ఇలాంటిది ఏదో ఉంది, ఎలిమెంట్ బాగుంది అనుకునే అది యాక్సెప్ట్ చేసినందుకు రాము గారిని, హీరోగా యాక్సెప్ట్ చేసినందుకు జేడీని, వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. సరే, ఆ టైంలో ఇప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ మీద మీకు అప్పుడే 25 సంవత్సరాల పైన ఆలోచన వచ్చింది, అది ఇప్పుడు కూడా పూర్తిగా సమస్య అప్పుడు అప్పుడు ఎలా స్ట్రైక్ ఉంటుంది? అది ఎప్పటి వరకు ఉంటుంది? ఇప్పుడు అది నాకు వచ్చిన ఆలోచన కాదు, తీసుకున్న ఆలోచన. మనకి అమితా నాంగియా అని ఒక ఎయిర్ హోస్టెస్, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అమీనా అనే అమ్మాయిని, 12 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని, 70 ఏళ్ళ ముసలోడు ఒకడు షేక్ పెళ్లి చేసుకుని ఫ్లైట్లో తీసుకెళ్తా ఉంటే, అమితా నాంగియా అనే ఆవిడ ఎయిర్ హోస్టెస్, ఆ తర్వాత ఆవిడని ఊస్ చేశారు ఫ్లైట్ ఆపేసింది అని. సో కోర్టు కేసు కూడా అయినట్టుంది పాప ఆవిడ మీద. ఆ పిల్ల ఏడుస్తుంది ఏంటని అడిగితే అరబ్ షేక్ ఏదో కసురుకున్నాడంట. ఆవిడ డౌట్ వచ్చి ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అవుతున్న ఫ్లైట్ని ఆపేసి పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయొచ్చు. సో అది పెద్ద సెన్సేషన్ కేసు అప్పుడు. అప్పుడు దాని మీదకి ఇది ఏంటి అని కొంచెం రీసెర్చ్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికి నేను ఇంకా అసలు డైరెక్టర్ని అవలా. సో డైరెక్టర్ని అవుదాం అని అనుకున్నప్పుడు దీని మీద ఒక కథ వేస్తే ఎలా ఉంటుంది అని, అమితా నాంగియా హీరో అయితే, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే, అరబ్ షేక్ అని, ఇది క్లైమాక్స్, దీనికి ఏం కథ కావాలని ముందుకేసి అది. ఈ కథ ఫస్ట్ వెంకటేష్ గారికి చెప్పారు, సురేష్ బాబు గారికి బాగా నచ్చితే మీరే వెంకటేష్ గారు వద్దు నాకు జేడీ చాలు అన్నారట. ఇది ఎంతవరకు కాదు, అది పూర్తిగా నచ్చింది కాదు. పాపం సురేష్ బాబు ఆఫర్ ఇచ్చాడు సినిమా డైరెక్షన్, కథ చెప్పు అన్నాడు. కాదు మామూలు క్వైట్ కదా, ప్రొడ్యూసర్ అనేవాడు కథ అడుగుతాడు, కథ చెప్పాలి కదా. పైగా ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అంటే మోస్ట్ ఆర్గనైజ్డ్ థింగ్ అని ఆ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూషన్లో వెళ్ళినప్పుడు మనం కథ చెప్తే దానికి ఆయన బడ్జెట్ వేసుకుని, ప్లస్ ఇప్పుడు కొత్తగా ఫస్ట్ ఫేమ్ ఒక డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తున్నప్పుడు పాసిబిలిటీస్ చూసుకోవాలి కదా, అది చేయగలడా లేదా, ఇంత ఎక్విప్మెంట్ ఇంత డబ్బు ఇచ్చేస్తే ఏమవుతుంది అనేది ఉంటుంది కదా ఆల్ సైడ్. అది మన సైడ్ అంటే బలుపు కాబట్టి నేను కథ చెప్పను, కథ చెప్పకపోతే సినిమా ఎలా తీస్తాను నేను, నేను తీరాను. సరే సరే మీ ఇష్టం అన్న, అంతే తప్ప అది పూర్తిగా కొవ్వు వ్యవహారం అని తప్పదు. వెంకటేష్ గారు లేరు సినిమాలో అంటే ఆయన కథ నచ్చితే ఆటోమేటిక్గా వెంకటేష్ గారు హీరో అవుతాడు కదా. నాలుగు బ్యానర్ మీద చేస్తున్నప్పుడు వాళ్ళ హీరోనే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను కదా, అలాగే ఉంటుందిగా ఏమో కానీ.